దశాత్మే సహి రామ లక్ష్మణీర్తోనూ సీత లక్ష్మణునితోనూ కలిసి స్వామి గంగానదాన్ని దాటి రాముడు వనం నుంచి వనానికి వెళుతూ నీటితో నిండుగా ఉన్నటువంటి నదులను దాటాడని దీని యొక్క భావం సుమంత్రుణ్ణి వెనుకకు పంపి శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి గంగ వద్దకు వెళుతూ గుహిటితో మిత్రుడా నేను జనసంచారం లేని అడవిలో ఉండాలి కదా అది మా తండ్రి గారి ఆజ్ఞ కదా అందుచేత నేను ఇక్కడ ఉండకూడదు కందమూలాలు తింటూ నేల మీద పడుకోవాలి కదా మునుల్లాగా జటలు నేను ధరించాలి కాబట్టి ఇప్పుడు నాకు మర్రి చెట్టు పాలు తెప్పించి పెట్టు అన్నాడు గుహుడు మర్రి పాలు తెప్పించాడు రామలక్ష్మణుడు పాలను జటలకు పట్టించి జటలకు ముడులు వేశారు వానప్రస్థ వ్రతం స్వీకరించారు అప్పుడు ధర్మ మార్గంలో నడువు ఇక్కడే ఉండిపో నువ్వు మేము నావ నడుపుకుంటూ వెళతాం అని గుహుణ్ణి విడిచిపెట్టి సీతా లక్ష్మణులతో కలిసి రాముడు నావ ఎక్కాడు గుహుణ్ణి మెల్లగా వదిలేశాడు మంచి మాటలతో సీతా లక్ష్మణులు గంగా భవానికి నమస్కారం చేశారు రాముడు గుహుడికి సుమంత్రుడికి వీడ్కోలు చెప్పారు మళ్ళీ నావికలు నావను వేగంగా కూడా నడుపుతున్నారు అక్కడ నది మధ్యలో సీతాదేవి రాముడు తిరిగి అయోధ్య నగరానికి క్షేమంగా చేరేటట్లుగా అనుగ్రహించమని ఆ గంగామాతను ప్రార్థించింది నావ ఒడ్డుకు చేరిపోయింది ఇక్కడి నుండి అడవి ప్రారంభమైంది రాముడు లక్ష్మణుడితో తమ్ముడా ఇక నువ్వే మమ్మల్ని కాపాడాలి మనకు తెలియని అడవిలోకి వెళుతున్నాం కనుక ముందు నువ్వు నడుస్తూ ఉండు నువ్వు నువ్వు నడుస్తూ ఉండు మమ్మల్ని నడిపినట్టే కదా నీ వెనుక సీత నడుస్తుంది నేను మీ ఇద్దరి వెనుక నడుస్తాను మనం ఒకరినొకరు అండగా ఉందాం అని చెప్పగా సీతా లక్ష్మణులు ఆ మాటను పాటించి ముందుకు నడుస్తూ ఉన్నారు దేశం వచ్చింది అది పంట పొలాలలో సమృద్ధిగా ఉంటుంది మంచి 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 పంట అటువంటి అన్ని ప పొలాల్లో కూడా పంట నిండిపోయింది ఆ రాత్రి అక్కడే ఉన్నారు సీతారామ లక్ష్మణుడు లక్ష్మణుడు చక్కని శయ్యని ఏర్పాటు చేశాడు రాముడు విశ్రాంతి తీసుకుంటూ తల్లుల గురించి ఆలోచించి లక్ష్మణ నువ్వు వెళ్ళి కైకేయి నుండి మన తల్లులను కాపాడు వారి చింతే నాకు బాధిస్తుంది అన్నాడు అప్పుడు లక్ష్మణ నువ్వు బాధపడితే నేను బాధపడతాను నాకు తిరిగిపోవాలనేటువంటి కోరిక మాత్రము లేదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నాకు అయోధ్య అదే నాకు సర్వస్వం అన్నాడు కొంతసేపటికి సీతారామును నిద్రించారు లక్ష్మణుడు మెలుకువతో వారిని జాగ్రత్తగా కాపాడుతున్నాడు తెల్లవారింది వారి యొక్క ప్రయాణం కూడా సాగింది తామెన్నడూ కూడా చూడని జంతువులను కూడా వాళ్ళు చూశారు గంగా యమున సంగమ మార్గం వైపుగా ఇంకా మెల్లగా సాగించారు మధ్యదారిలో ఎన్నో గ్రామాలు సుందరమైనటువంటి ప్రదేశాలను కూడా చూశారు రకరకాల చెట్లు చూసుకుంటూ ఆనందంగా నడుస్తున్నారు అంతలో వారికి గంగా యమునలు సంగమిస్తున్నటువంటి నీటి ధ్వని పెద్దగా వినిపించింది అక్కడ అక్కడ కొట్టి పడవేసినటువంటి చెట్లు కూడా బాగా కనిపించాయి అది ఆటవీకులు నివసించేటువంటి ప్రదేశం అని గుర్తించారు అక్కడ కొంత దూరంలో వారికి వివిధ పలవృక్షాలు కనిపించాయి దూరంగా ఉన్నటువంటి ఒక ఆశ్రమం కూడా కనిపించింది అలా శ్రీరాముడు వనాలను నదులను దాటుతూ దాటుతూ సీతాలక్ష్మణులతో పాటు గొప్ప విశేషాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు శ్రీరాముడు సీతారామ అభ్యాం నమ